నమస్కారం కేఆర్ విజయ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మిమ్మల్ని చూస్తే దేవతా మూర్తులే గుర్తుకొస్తూ ఉంటారు ఇప్పటికీ. మా తరానికి కొత్త తరానికి తెలియకపోవచ్చు కానీ అది నా భాగ్యం. ఎందుకంటే నాకు దొరికిన క్యారెక్టర్ అంతా అలాంటి పాత్రలు, దాని కాపిటీ మీకు ఆ జ్ఞాపకం వస్తుంది. అంటే నిజమైన దేవతలు ఎలా ఉంటారో తెలియదు కదా. తెలియదు. సో కేఆర్ విజయ బొమ్మ వేసుకుని కూర్చోడమే. మీరేంటి హైదరాబాద్ చాలా తక్కువ, ఎవరు లేరు ఇక్కడ మీకు చుట్టాల వాళ్ళు? ఇక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు? సినిమా ఉండేనే వస్తాను వెళ్తాను అంతే. మీ అసలు పేరు దేవనాయిక? దేవనాయి. సో ఆ పేరు తగ్గట్టుగానే దేవత పాత్రలన్నీ వేసేసారు. సోషల్ అంటే సినిమాస్లో ఎందుకని వేయలేకపోయారు? ఈ ఇమేజ్ ఎక్కువ డామినేట్ చేసిందా? అలాంటివి ఏం లేదు. అంటే తక్కువ చేశారు, ఇవి ఎక్కువ అయిపోయినాయి కదా. ఇది కొంచెం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. అది నా వయసు పెట్టి అలాంటి పాత్రలు కాబట్టి అది కొంచెం పెరిగింది అన్నమాట. అంతే, అంతకుముందు అంతా ఫస్ట్ పిక్చర్ శ్రీకృష్ణ పాండవ్యం. అసలు ఫస్ట్ మీకు ఇలాంటి క్యారెక్టర్ వేయొచ్చు అని మీకు సజెస్ట్ చేసింది ఎవరు? మిమ్మల్ని క్యారెక్టర్లకి ఫస్ట్ శ్రీకృష్ణ పాండవ్యంలోనే రుక్మిణి క్యారెక్టర్ కదా, అది నేను అనుకున్నది ఏం కాదు. వాళ్ళు వచ్చి అడిగారు రామారావు సార్ గారు, చేశాను అంతే. ఎవరు అడిగారు? అది శ్రీకృష్ణ పాండవ ఆయన ఆయనే కదా డైరెక్షన్ దానికి. అవును. అప్పటి రోజుల్లో దానికి నగలు అన్ని మెషర్మెంట్ తీసుకుని మేకప్ ఇలా వేయాలి, బొట్టు కూడా ఆయనే పెట్టిస్తారు. ఆయనే పెట్టిస్తారు. ఈ ఐబ్రోస్ ఇలా ఉండాలి, ఇలా నవ్వాలి అన్ని చెప్పి చేసించారు. తర్వాత ఒక్కొక్క చూడటం నిలవటం అదంతా ఆయన చూపించారు. మీకు అంతకుముందు అసలు ఏ అనుభవం లేదు కదా? అనుభవం ఎక్కువ లేదు. అప్పుడు నాకు 17 ఇయర్స్ అంతే, చదువులేదు, నాకేం తెలీదు. ఏదో డైరెక్టర్ ఏం చెప్తారో అది నేను చేస్తాను. ఎట్లా వచ్చింది అసలు అవకాశం సినిమాల్లో మీకు? సినిమాలు అంటే ముందు డ్రామాలో యాక్ట్ చేశాను. మా నాన్నగారు కొంచెం సినిమా మీద కొంచెం పిచ్చి. ఓహో, ఆయనకు ఉందా? ఆయన వందు ముందు వందు ముందు సెకండ్ వరల్డ్ వార్లో ఆయన మిలిటరీలో ఉండేవారు. ఓకే. ఆ తర్వాత పెళ్లి చేసుకుని వచ్చారు. నాకు అమ్మతో పుట్టిన వాళ్ళు 5 బ్రదర్స్ అంకుల్స్, వాళ్ళంతా మిలిటరీ ఎయిర్ ఫోర్స్, అక్కడే కలిశారు నాన్నగారిని. అలాగ వచ్చిన బంధం ఇది. ఆ తర్వాత ఆయనకి ఎప్పుడు చూసినా నన్ను ఆర్టిస్ట్గా చేయాలి ఆశ దాని మీద. చిత్తూరు నుంచి కేరళ వచ్చారు. కేరళ నుంచి అలాగ తిరిగి తిరిగి పళనిలో వచ్చి అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కొన్ని కొన్ని డ్రామాలు అన్ని చేశాను. తర్వాత టెలివిజన్ ప్రోగ్రామ్ చేశాను. ఆ టెలివిజన్ ఫస్ట్ మందుర వచ్చింది, తర్వాత ట్రిచ్చి, అలా ఒక్కొక్క చోట చేసి చేసి తర్వాత చెన్నై వచ్చాము. తర్వాత ఆ ప్రోగ్రామ్ అక్కడ చేశాను. మొదటి రోజు ఒక ఫంక్షన్ కోసం జమిని గారు వచ్చారు. ఆ ఎగ్జిబిషన్ అక్కడే ఆ షో జరిగింది. వచ్చిన వెంటనే ఆయన ప్రొసీడ్ చేసి చెప్పారు, ఈ అమ్మ బాగుంది చూడడానికి, పెద్ద హీరోయిన్గా వస్తుంది అన్నారు. అప్పుడే చెప్పాడు ఆయన. అప్పుడు నాకు ఒక 13-14 ఉంటుంది. చెప్పి 1 ఇయర్ 2 ఇయర్ అయి ఉంటుంది. అప్పుడే నాకు ఛాన్స్. సో తమిళలో ఫస్ట్ సినిమా కర్పకం కదా? కర్పకం. తెలుగులో కూడా వచ్చింది తోడునీడ. తోడునీడ అదే. సో అది జమిని గణేష్గా హీరో. అవును. మరి గుర్తు చేశారు ఆయనకి మీరు? ఆయనే చెప్పారు. ఏమైనా అప్పుడు నీకు చెప్పాను? ఆయన ముహూర్తం బాగా వచ్చాను. మంచి క్యారెక్టర్ దొరుకుతుంది, ఆయనతోనే దొరుకుతుంది. అది కాకుండా ఆ పిక్చర్లో సావిత్రి అమ్మగారు ఉన్నారు, ఎస్వి రంగరావు, ముత్తురామన్ ఆర్టిస్ట్, షీల, వికే రామస్వామి, మనోరమ, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు, ఎంఆర్ రాధా, వాళ్ళ మధ్యలో నాకు మెయిన్ క్యారెక్టర్ దొరికింది. అంత మందితో యాక్ట్ చేయడం ఫస్ట్ సినిమా, పైగా ఫస్ట్ సినిమా. అది దీపావళిలో రిలీజ్ అయింది. మరి మీకు మీ పేరు దేవనాయక అయితే కేఆర్ విజయని ఎవరు మార్చారు? అది ఒక పిక్చర్లో మేకప్ వేసుకొని టెస్ట్ కోసం వెళ్ళాను. ఆ పిక్చర్లో ఎంఆర్ రాధా గారు యాడ్ చేశారు. ఎంఆర్ రాధా. ఎంఆర్ రాధా. అప్పుడు ఆయన వచ్చి నీ పేరే ముట్టమ్మా అన్నారు. దేవనాయి. అయ్యే, ఏంటి దేవనాయి తయ్యనాయి, వేరే ఏదైనా మార్చు అన్నారు. నేను వెళ్ళొచ్చు, నాకేం తెలియదు కదా, ఏదైనా విజయ ఏదైనా పెట్టుకో అన్నారు. అప్పుడు నా నాన్నగారు పేరు రామచంద్రన్. రామచంద్రన్. అమ్మగారు పేరు కళ్యాణి. అందుకే కేఆర్ విజయ.
సో అట్లా పెట్టారా కళ్యాణి రామచంద్ర విజయాని. కానీ మీ ఫాదర్ ఒరిజినల్ గా తెలుగు ఆయన కదా? ఆయన చిత్తూరు. చిత్తూరు నాగయ్య గారు పక్కనే ఇంటి ఇల్లు. ఇల్లు చిన్నప్పుడు ఆయన నన్ను ఎత్తేది కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. ఉందా? ఓకే. మీ మదర్ మలయాళి? మలయాళి. షీస్ ఫ్రమ్ త్రిచూర్. నేను పెరిగింది కూడా 10 సంవత్సరం అక్కడే. సో తెలుగు పెద్ద టచ్ లేదు మీకు? ఎక్కువ రావటం వెళ్ళటం అలాగే టచ్ తప్ప ఎక్కువ లేదు. తర్వాత సినిమా స్టార్ట్ డ్రామా స్టార్ట్ చేశాను కదా అప్పుడు నేర్చుకున్నాను తమిళ అంతా మాడ్యులేషన్ అదంతా అక్కడే అక్కడి నుంచే నా లైఫ్. సో తర్వాత తమిళ్ నేర్చుకున్నారు? తమిళ్. తెలుగు యాక్చువల్ గా ఫాదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఏమో మలయాళం, పెరిగిందంతా మలయాళం. మలయాళం కానీ మలయాళం అయినా కూడా నాకు ఎక్కువ అక్కడ తిరగటం ఇలాంటి లేదు. సినిమా చూడలేదు. గుడికి వెళతాం వస్తాం, ఇంట్లో కొంచెం ఆర్థోడాక్స్ గా ఉంటారు ఫ్యామిలీ, అలా ఉండిపోయింది. నాతో పుట్టిన వాళ్ళు 4-5 సిస్టర్స్, ఒక బ్రదర్ సిస్టర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సిస్టర్ చనిపోయింది, మిగతా వాళ్ళు ఉన్నారు. మిగతా అంతా బాగున్నారు. బాగున్నారా? అంటే వాళ్ళ వ్యాపారాలు బిజినెస్లు ఏమైనా ఉన్నాయా? ఒక అమ్మాయి ఏమో యాడ్ చేయడానికి వచ్చింది. అందరూ పెళ్ళి అయ్యి బిడ్డలు పుట్టిన తర్వాత యాడ్ చేయడానికి వచ్చారు. అవునా? ఇప్పుడేమో అమ్మమ్మ అయిపోయారు అందరూ. అదే కదా. సో వేరే ఫీల్డ్లో ఉన్నారు బేసిక్ అయితే? ఇప్పుడంతా సెటిల్ అయిపోయారు. తమ్ముడు? తమ్ముడు మద్రాసులోనే ఉన్నాడు. ఒక పిక్చర్ ఏమో తీశారు. సొంత సినిమా తీశాడా? తీశాడు. అది నడిచిందా? యావరేజ్గా పోయింది. యావరేజ్గా పోయింది. మీకు ఎక్కువ అనుభవం కదా, మీరు తమిళ్లో చాలా సినిమాలు తీశారు కదా. నేను తీయలేదు, నేను యాక్ట్ తప్ప నాకు ఏమీ తెలియదు. అమ్మాయి మంచి పని చేశారు. మా ఆయన తీశారు. ఆయన ఒక నియర్లీ 60 పిక్చర్ ఆయన తీసుకుంటారు. అవునా? సో 60 పిక్చర్ తీశారంటే చాలా పెద్ద నిర్మాత. ఆయన ముందుకు రాడు, వెనక నేర్చుకుని చేస్తారు. అవునా? కానీ యాక్చువల్గా మీ పెళ్ళప్పుడు మీ అప్పటి సంఘటనలు అన్నీ గుర్తు తెచ్చుకుంటే మీది చాలా సెన్సేషన్ అయింది. మీ పెళ్ళి చాలా పెద్ద ధనవంతుడని, అప్పట్లోనే ఆయన సొంత విమానాలు ఓడలు ఉండేయని కదా. నిజంగా అంత ధనవంతుడా? నాలాగే కొంచెం కష్టపడి తర్వాత పైనకి వచ్చి. అదే అదే. కానీ మంచి మనసు, మంచి మనిషి. సో సొంత విమానం ఉండేది అప్పుడే కొన్నారు? విమానం, హోటల్స్ అంతా ఉండేది. ఇప్పటికి ఉన్నాయా? లేదు. చూడడానికి హోటల్స్ హోటల్స్ కూడా అన్నీ ఇచ్చేసారు. ఇచ్చేసారా? సెటిల్ చేసేది. మీ అంటే అది లవ్ మ్యారేజ్? మీది? అవును. ఎవరు ఆయన లవ్ చేశారు మిమ్మల్ని? ఇద్దరు ఇద్దరు. ఆయన ఒక పిక్చర్ చేశారు బాలాజీ గారు, ఒక ఫైనాన్స్ చేసి, అందులో మేము ఇద్దరు కలిపినాం. నేను పార్ట్నర్, నేను యాక్ట్ చేశాను. ఆర్టిస్ట్ బాలాజీ గారు ఉన్నారు కదా? అవును. మోహన్ లాల్ మామగారు, ఆయన పిక్చర్లు చేశారు. అక్కడి నుంచే ఆయన పరిచయం. పరిచయం అయింది 2005. సో మీరే ప్రేమించారు అయితే? ఇద్దరు ఇద్దరు. సో మీకు ఒక పాప అప్పుడు అప్పుడు మంచి మార్కెట్లో ఉన్న టైం, అందువల్ల పెళ్ళి బయట ఎక్కడ ఎవరికి చెప్పలేదు తాచా. కానీ నా అప్పుడు కొంచెం 17 ఇయర్ ఓల్డ్, చిన్నపిల్ల, ఒకరొకరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తారు. అదే కలిసిపోయాం. కానీ 8 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నన్ను సిలోన్ తీసుకువెళ్ళారు. అక్కడ ఫ్లైట్ నుంచి దిగేటప్పుడు ఎవరో క్లిప్ చేశారు ఫోటో, అది ఫ్లాష్ వచ్చేసింది. నెక్స్ట్ హనీమూన్ వచ్చారు, అలా బయట తెలిసింది. మరి మీ ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టలా? లేదు. ఒప్పుకున్నారా? అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఆయన మంచి మనిషి, ఎందుకు? అట్లాది కాదు, అప్పుడే మీరు సంపాదించడం మొదలు పెట్టారు కదా. అది కొంచెం కొంచెం అన్నీ ఉన్నట్టు ఉంటుంది. అదే యాసిఫ్షియల్ కదా, అది పెద్ద ప్రాబ్లం కాదు. అంటే మీరు అంటే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలకి మీరు పెళ్లి చేసుకుంది? 2 ఇయర్స్. అంతే? 2.5 ఇయర్స్. తర్వాత పాప పుట్టిన తర్వాత చేయాలా వద్దా అని అనుకున్నాను. మా ఆయన అంతవరకు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత ఇంకా వెళ్ళి పని చూడు, నీ పని చూసుకోముందు, ఇంట్లో కూర్చోవద్దు, భగవంతుడు ఒక మంచి జోలి ఇచ్చాడు అది వదలవద్దు అని చెప్పాడు. అందుకోసమే మళ్ళీ సినిమాకి వచ్చాను. మళ్ళీ స్టార్ట్
దేవర ఫిల్మ్స్ ఫస్ట్ మూవీ తర్వాత. సో ఒక ఫస్ట్ ప్రారంభ దశలోనే ఒక సంవత్సరంలోనే దాదాపు 10-10 సినిమాలు సూపర్ చేసేవాళ్ళు కదా. అవును, ఇయర్లో 10 సినిమాస్ ఫినిష్ చేసాను. 10 ఇయర్స్ అయినప్పుడు 100 ఫిల్మ్స్ అయింది. 10 ఇయర్స్కి తర్వాత స్లో అయిందా? లేదు, ఆ తర్వాత 200, నెక్స్ట్ 200, మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఒక 100 వచ్చింది. ఆ తర్వాత కొంచెం తగ్గింది. మొత్తం 300 కదా? కాదు, పైన ఉంటుంది. ఇంకా పైన 400-500 దగ్గర. కానీ ఫస్ట్ డైరెక్టర్ 100 పిక్చర్, 200 పిక్చర్ అతనే, 300 పిక్చర్ ఆయన చేశారు. అవునా? అలా వచ్చింది, అదొక పెద్ద అదృష్టం.